గజేంద్రభాయి నమస్తే నమస్తే ఏంటి వైఎస్ఆర్సీపీ ప్రస్థానం అంటే ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చూసుకుంటే అన్నీ రకరకాల ఈక్వేషన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాయి సో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవలంబిస్తున్నటువంటి తీరుని ప్రజలు అంటే యాక్సెప్ట్ చేస్తున్నారా విభేదిస్తున్నారా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్న అంటే ఈ విషయం మీకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంటుంది కదా మీరు ఆల్రెడీ గడప గడప ప్రోగ్రాంలు తిరుగుతున్నారు సో ఎలా అనిపిస్తుంది మీకు రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది వాస్తవంగా చెప్పండి మీరు రేత్ రాత్రి పన్నెండు గంటలకి లేపి అడిగినా తెల్లవారుజామున నాలుగు గంటలకి లేపి అడిగిన మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి అడిగిన మా సమాధానం ఒకటి మేము మా నాయకుడు కానీ మా పార్టీలో పెద్దలు కానీ మేము కానీ చెప్పేది ఒకటి గతంలో మేము ఏం చేసాం ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం రేపు భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ఈ అంశాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాం తీసుకువెళ్ళాం తీసుకుపోతాం గడప గడప ప్రోగ్రాంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ అభిమానాలు మాకు ఏ విధంగా ఉందో మాకు తెలుసు అంటే వ్యతిరేకత రావట్లేదు వస్తుంది ఎందుకు ఏ ఊళ్ళో కనబడటం లేదా చిన్న చిన్న విషయాలు భూతత్వంలో పెట్టి ఒక్క వర్గం మీడియా చూపించేటువంటి ప్రశ్నలు మీరు నన్ను అడగొద్దు మేము చెప్పే సమాధానం మీరు వినండి మీకు అప్పటికీ మీకు నమ్మకం రాజకీయ మీకు నమ్మకం రాకపోతే మీకు నమ్మకం రాకపోతే మీ కెమెరాలు తీసుకోండి మీరు మేము రాము స్వచ్ఛందంగా మీరు వెళ్ళండి గడప గడపకి మీరు వెళ్ళండి ప్రతి అవ్వాతాతల్ని అడగండి ప్రతి అక్కాచల్లెమ్మను అడగండి ప్రతి అన్న తమ్ముని అడగండి ప్రతి పిల్లవాడిని అడగండి ప్రతి రైతుని అడగండి ఎక్కడైనా సరే మేజర్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం మాకు ఉంది అని చెప్తే దానికి ప్రభుత్వం బాధ్యత పార్టీ బాధ్యత వహిస్తుంది మా నాయకుడు బాధ్యత వహిస్తాడు అంటే ఏపీలో ఎప్పుడు ఇప్పటివరకు ఈ వైఎస్ఆర్సీబీ అంటే వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన ఏపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏమి అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడుస్తున్నాయంటారా పెద్ద పెద్ద ప్రాబ్లం కాకుండా ఎందుకంటే భగవంతుడికి కూడా లేకపోతే మన చేతులు దబ్బరం దీపాలు లేవు చిన్న చిన్న సంఘటనలు నూటికి నూరు శాతం న్యాయం చేసేటువంటి పరిస్థితి మానవుడికి లేదు చిన్న చిన్న చెదురు ముదురు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత గతంలో చేయడం పనులన్నీ కూడా మేము ఈరోజు చేసి ప్రజలని సమస్యను తీర్చే దాంట్లో మేము ముందున్నాం దాంట్లో సక్సెస్ అయ్యాం మేము ఓకే కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నాయో టక 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 ఒక నాలుగు సమస్యలు అడగండి దానికి మీరు ప్రశ్న అడగమని సమాధానం చెప్తాను కానీ నాకు ఒకటి విచిత్రం అని అనిపించింది ఇక నేను విజువల్స్ చూసా ఏది సోషల్ మీడియా చూస్తే నవరత్నాలకు గుడి కట్టడం ఏంటండి అదేంటిది ఎక్కడో చూశాను నేను నవరత్న అంటే మీ నవరత్నాలు మేము ఇలాగా మేము ప్రజలకి ఇచ్చామని చెప్పి గుడి కట్టడం ఏంటి గుడి కట్టి చేయడం ఏంటి అది శ్రీకాళలో నియర్ ఇట్లా ఒక టూ త్రీ కిలోమీటర్స్ రోట్లో పిచ్చాటూ రూట్ లో ఉంది ఆ గుడి ఓకే ఆ గుడి ఎందుకు కట్టినారంటే స్థానిక ఎమ్మెల్యే శ్రీకాళాసు స్థానిక ఎమ్మెల్యే బి రెడ్డి అతను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నవరత్నాలు ఏ విధంగా ఉంది ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉంది చరిత్రలో తెలుసుకోవాలంటే చరిత్రను రాయాలంటే ఏ విధంగా ఉంటుందో దానికి అక్కడ ఆ యొక్క గుడి కట్టడము జరిగింది ఓకే దాని తప్పు పట్టడం ఏముంది ఎవరు ఇప్పుడు ఒక హీరోయిన్ గుడి ఆ తమిళనాడులో ఎవరు నయన్ తరగతి గుడి కట్టినారు అభిమానులు ఒక హీరోయిన్ పౌడర్ వేసుకొని యాక్టింగ్ చేసే ఆమెకు గుడి కట్టినప్పుడు ఇక్కడ మా నాయకుడు ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి పేదరిక నిర్మూలన చేయాలి పేదలు ఎవరు ఉండకూడదు అందరూ బాగా చదువుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రపంచంలోని ఆంధ్ర రాష్ట్ర నంబర్ వన్ లో ఉండాలి చేసినటువంటి ఒక అభిమాని ఒక అభిమాని గుడి కట్టలు తప్పే ఉంది గుడి కట్టలు తప్పు అంటే అది ఏంటి అసలు దాని కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాలేదు నేను చెప్పిన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు గొప్ప అంటే ఫ్యూచర్ లో పాఠాలుగా చదువుకోవాల్సిన అంత గొప్ప చరిత్ర నవరత్నాల్లో మొదటి ప్రాధాన్యత విద్యకి ఇస్తున్నాం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యను ఉచితంగా ఇస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా ఎలా బతకాలో ఎలా బతకూడదో తెలుస్తుంది జీవన విధానంలో మార్పు వస్తుంది బానిసత్వం పోతుంది ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఇంకేదొద్దు నవరాత్నాల్లో ఇంకోన్ని పథకాలు తీసేయండి ఒక విద్య గురించి మాట్లాడతాం ఈ విద్య ద్వారా జ్ఞానుడు అవుతాడు జ్ఞానుడైన తర్వాత తన జీవితాన్ని తాను జీవించగలుగుతాడు వచ్చే భవిష్యత్తులో అరే ఫలాన వ్యక్తి పలాన్ టైంలో ఎవడో చేయలేనంత విధంగా ఈ రాష్ట్రంలో పలానా వ్యక్తి పలానా నాయకుడు పలానా జగన్మోహన్ రెడ్డి గారు అంట ఈ విధంగా చేశారు అని చెప్పుకోవడానికి ఒక ఆధారం పెట్టడానికి తప్పేముంది గతంలో రాజులకి గుడి కట్టిన ఉన్నారు రాక్షసులకు గుడి కట్టి ఉన్నారు లేదా వేరే 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 వాళ్ళకి వేరే వేరే సందర్భాల్లో గుడ్లు కట్టి పూజలు చేసి దేవునిగా కొలిసేటువంటి చరిత్ర ఉన్నప్పుడు ఒక నాయకుడు ఎవడు చేయలే ఒక యువకుడు ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి అంత మంచి చేసుకునే ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు పథకాలు తీసుకురావచ్చు పథకాలు తీసుకొచ్చినారు ఎటువంటి పథకాలు ఇప్పుడు మాత్రం మీరు అన్న విద్యని ప్రామాణికంగా తీసుకునే కదా రాజకీయాలు చేశారు అన్ని 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 పార్టీలు ఎక్కడ చేసినారు ఇంత గతంలో ఉన్నటువంటి విద్య వైద్యం గతంలో ఉన్నటువంటి స్కూల్ తీసుకోండి గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకోండి ఈ రెండు తీసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ తీసుకోండి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా వాటికి ఏ మాత్రం తగ్గకుండా మీరు ఆ స్కూల్కి వెళ్తే ఇది ప్రభుత్వ పాఠశాల లేకపోతే కార్పొరేట్ స్కూలా అనే అనిపించే విధంగా ఈరోజు మేము స్కూల్ తయారు చేసినాం ఈనాటి బాలలే రేపటి పౌరులు అటువంటి వాళ్ళకి 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 ఓటకు లేదు కానీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది ఆ పిల్లల చేతిలో ఉంది కాబట్టి వాడికి ఖచ్చితంగా విద్యను అందించాలని ముందుకు ఎటువంటి బియ్యం పెట్టేవాళ్ళు ఇటువంటి ఎటువంటి కూరలు వేసేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి నాణ్యత అందించేవాళ్ళు వాళ్ళు పట్టించుకుని ఉంటే

రాష్ట్రంలో చిత్తూరులో ఏదైతే పెడతారో శ్రీకాకుళంలో కూడా అదే పెడతారు శ్రీకాకుళంలో ఏదో పెడతారో చిత్తూరులో కూడా అదే మేము అన్ని జిల్లాల్లో మొత్తం ఉంది కాకపోతే మేము చేయాల్సింది ఒకే ఒక పని ఆ రేషన్ బియ్యం తీసేసి పిల్లలకి ఒక మంచి నాణ్యతమైన బియ్యం ఇవ్వాలి తెలంగాణలో ఏదైతే సన్న బియ్యం పెట్టారో విద్యార్థులు కూడా ఆ విధంగా పెట్టాలని ప్రాణాలకు సిద్ధం అవుతుంది తొందరలో కూడా పిల్లలకి మంచి బియ్యం పెట్టేటువంటి పరిస్థితి మంచి గతంలో పెట్టినటువంటి రేషన్ బియ్యం అందుతుంది ఆ బియ్యం తీసేసి గతంలో పెట్టిన బియ్యం కన్నా ఇప్పుడు కొద్దిగా మెరుగైన బియ్యం పెడుతున్నాం ఈ బియ్యం కూడా తీసి తెలంగాణలో అయితే ఏ విధంగా అయితే సన్న బియ్యం పెడుతున్నారో అటువంటి బియ్యాన్ని పాలిష్ లేకుండా మామూలుగా ఉన్న రైస్ ని పిల్లలకు అందిస్తే మా నాయకుడు చరిత్రలో మిగిలిపోతాడు ఒక చరిత్ర రాసినట్టుగా అవుతుంది ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి విద్యకు దూరమై సమాజంలో వివక్ష అనుభవిస్తూ చదువుకు దూరమై ఈ యొక్క దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని బానిసత్వంలో మగ్గుతున్నటువంటి విద్యార్థుల్ని వందల సంవత్సరాలు కూడా అనుకోండి ఈ భూమి ఎప్పుడు పుట్టిందో నాకు నాకైతే తెలియదు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అంటారు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి రాజులు రాజులు అనువు రాజులు పరిపాలించినారు నేను చదివిన చరిత్రలు అన్ని కూడా పేదరికమే కనిపించింది నాకు అందుకోసం నేను వేల కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదరికమే లేదంటారు లేదు నిర్మూలించడానికి మేము పథకాలు పంపుతున్నాము ఎందుకంటే మేము వచ్చి మూడు నాలుగు సాధించారా ఏమైనా సక్సెస్ నూటికి నూరు శాతం సక్సెస్ సాధిస్తున్నాం సాధించాం మీరు ఎక్కడ ఫెయిల్ అయినా ఒకసారి చెప్పండి పిల్లల్లో విద్యార్థులు గతంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎంత ఈ రోజు పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పథకాలు పెట్టిన తర్వాత స్కూళ్ళల్లో శాతం తీసుకోండి గతంలో ఎంత ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు రిజిస్టర్ తీసుకోండి దాంట్లో ఎంత మంది గతంలో పది మంది ఉంటే ఇప్పుడు ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఒక వంద మంది ఉంటే ఇప్పుడు రెండు వందల మంది ఉన్నారు అప్పుడు నేర్పిస్తున్నటువంటి భాష ఇప్పుడు నేర్పిస్తున్న భాష ఏదో చూడండి మాకు ఎందుకు పట్టం కట్టరు ఏడైనా స్కూల్కి వెళ్ళండి చంద్రబాబు నాయుడు ఫోటో చూపించండి జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి ఎవరిని ఏమంటారు ఒకసారి మీరే చూడండి జగన్ ఫోటో చూసి జగన్ మా మా అంటారు మరి నిన్ను చూసి ఏమంటారు లేదా పవన్ కళ్యాణ్ ఫోటో చూపించండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు చంద్రబాబు చంద్రబాబు గారు అంటాడు ఎక్కడ అంటారు పిల్లలు తెలియదు జగన్ జగనన్న వచ్చాడు జగన్ అచ్చాడని చెప్పుకుని ప్రచారం చేసుకున్నాడు తప్ప ప్రచారం జగన్ బలవంతంగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు చెప్పిందంటే అంటే జగనన్న జగనన్న ప్రజలకు బాగా ముసలివాడికి జగనన్నే పెద్దవాడికి జగనన్నే చిన్నవాడికి జగన్ ఆయన చెప్పాడు కాబట్టి జగన్ అన్న అంటున్నారు తప్పు లేదు దాని గురించి కూడా మాట్లాడుతుంటే చెప్తున్నా ఆయన అలా అన్నాడు కాబట్టి సో అందరూ యాక్సెప్ట్ చేయచ్చు తప్పేం లేదు దానికి పెద్ద మ్యాటర్ కూడా కాదు అది